ఇందాక మాట్లాడుతూ ఆయన నోటీసులు చూపించారు సార్, ఆయనకి ఇచ్చింది కాకుండా మొత్తం వాళ్ళ కార్యకర్తలకి నాయకులకి ఇచ్చిన నోటీసులు చూపిస్తున్నారు. అదే నేను అడిగేది, ఏమిచ్చారు? యాక్ట్ ఆఫ్ 30 ఉంది, మీరు వైలేట్ చేయొద్దండి, గుమ్మి కూడొద్దండి, గుంపులు గుంపులుగా వస్తే రెండు పక్కల మనుషులు వస్తే క్లాష్ అవుతాయి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అని చెప్పారు. అది వాళ్ళకి ఇచ్చిన నోటీస్, దాన్ని పట్టుకొని నాకు నోటీస్ ఇచ్చారని చెప్తే దానికంటే ఏం కావాలండి? ఈ నోటీస్ ఇచ్చారు, అదే అడిగింది. నీకు నోటీస్ ఇచ్చారా? పోవద్దన్నారా? ఎవడన్నా చెప్పారా నీకు వచ్చి నిన్ను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి పోనేమని చెప్పారా? వాట్ ఆర్ యూ టాకింగ్? నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు? ఇవన్నీ చెప్పకపోతే డిఫాల్టర్స్ అవుతాం, లేకపోతే నేను చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు. ఇవన్నీ అంటే వీళ్ళు ఏ అబద్ధాలు చెప్పినా కండెమ్ చేయకపోతే అబద్ధాలే నిజమైపోతాయి. దట్ ఈస్ వేర్ ఐఎమ్ కన్సర్న్. ఒక ముఖ్యమంత్రిగా చెప్తున్నాను, మీరు చేసే తప్పని 100 సార్లు చెప్తున్నాను, పదే పదే ఆ అబద్ధాలనే మళ్ళా తిరిగి వల్లిస్తున్నారు, ఇది మంచి సాంప్రదాయం కాదంటాను, ప్రజలను ఆలోచించమంటున్నారు. ఒక్కొక్కసారి తప్పు జరుగుతుంది, తప్పు జరిగినప్పుడు తెలుసో తెలియకుండా జరిగినా కూడా దేవుణ్ణి ప్రార్థించడానికి కొన్ని పూజలు చేశారు, అక్కడ పవిత్ర ఉత్సవాలు చేశారు. కనీసం నీకు తెలిసి జరిగినా తెలియక జరిగినా, తెలిసి తెలియకుండా జరిగినా నువ్వు కూడా క్షమాపణ కోరచ్చు, విచారాన్ని వ్యక్తం చేయొచ్చు. విచారాన్ని కూడా వ్యక్తం చేయకుండా ఎదురుదారి చేయడం ఏంటండి? నేను ఎక్కడ చెప్పానండి? ఆ రిపోర్ట్ వినిపిస్తున్నా, దానిపైనే సిట్ వేసాను నేను. అతనే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ, ఎందుకంటే ఒకసారి కొంతమంది ఫాలో గారు కాబట్టి అబద్ధాలు చెప్తే పదే పదే కొంతమంది అయినా నమ్ముతారనే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు వీళ్ళు. వీళ్ళ జీవితాంతం ఏ చేశారు, ఇప్పుడు అది చేస్తున్నారు. అంటే నేను వెంకటేశ్వర స్వామికి అపచారం చేసినా వీళ్ళని సపోర్ట్ చేయాలి, అప్పుడు నన్ను దేవుడు క్షమిస్తాడు. అంటే వీళ్ళు అదే చేస్తారు, అదే చెప్పాను నేను అడిగాను. అదే సోషల్ మీడియాలో చేసే వాళ్ళు కూడా అదే అడుగుతున్న ప్రజలను కూడా. అంటే వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగిన నేను గమ్మనుండి మాజీ ముఖ్యమంత్రి చేసిన పని శభాష్ అని నేను కూడా చెప్పాలి, చెప్తే నేను మంచోండి. నేను ఎప్పుడైతే వాస్తవాలు బయట పెట్టినప్పుడు ఆయనకు బాధ, కాబట్టి నేను వెంకటేశ్వర స్వామికి అపచారాన్ని కూడా నేను కప్పిపుచ్చలేదని చెప్పి నా మీద కోపం. ఎట్లా కప్పిపుచ్చుతారండి? నేనేమంటానంటే అవన్నీ వదిలిపెట్టు, డైవర్షన్, ఇంకా ఇప్పుడు 100 రోజులు అయింది, ఇంకా చాలా రోజులు ఉంది, అవన్నీ మాట్లాడదాం. దానికి నువ్వు తప్పు జరిగిందా, అపచారం జరిగిందా లేదా, నువ్వు పోవాలి, ఎళ్ళు, సంతకం పెట్టు, సింపుల్. లేదు మతమే మార్చుకున్నావా అది చెప్పు, మతం మార్చుకుని చేసి, నథింగ్ రాంగ్. అవన్నీ ప్రొసీజర్స్ ఉంటాయి కదా. ఎందుకు ఇన్ని సంవత్సరాలకు ఇది ఇష్యూ అయింది, ఎప్పుడన్నా మాట్లాడడం, ఇవన్నీ ఆ స్టేజ్కి ఎందుకు తీసుకొచ్చారు? ఈజ్ ఇట్ రైట్? ఒక సెక్యులర్ దేశంలో ఈ డిస్కషన్ రావడానికి కూడా ఎందుకు వచ్చింది? దిస్ ఈజ్ అన్ఫార్చునేట్. ఇది ఇలాంటి పాలిటీషియన్స్ ఉన్నారు కాబట్టి ఇలాంటి జరుగుతున్నాయి. నేను ఎప్పుడు మీకు ఒక మాట చెప్పాను, రాజకీయ ముసుగులో నేరస్తులు వస్తే జరిగే ఘోరాలు, దుర్మార్గాలు, క్రూరాలు ఇవన్నీ ఉంటాయి. ఎవరు అడుగుతారంటున్నా? నువ్వేసిన ఈవో ఎవరిని తీసుకొచ్చి పెట్టావు నువ్వు ఈవోని? ఎవరండి? ఏ సర్వీస్ అండి ఆయన? డిఫెన్స్ లో ఎస్టాబ్లిష్మెంట్. ఆయన ఇక్కడ జాయింట్ ఈవో, సూపర్ బాస్. ఇప్పుడు ఈవోనే లేడు, ఆయనే ఈవో. ఇంకా ఆయన అడుగుతారండి? ఎన్ని అపచారాలు చేయాలో అన్ని అపచారాలు చేసాడు మీకోసం ఆయన. దిస్ ఇస్ వేర్ ఐఎమ్ సేయింగ్. రెండోది, నువ్వే చెప్తున్నావు నేను సీఎంగా పోయినప్పుడు నన్ను అడగలేదని. ఓకే, అడగలేదు అంటే ఏంటి నీ ఉద్దేశం? నువ్వు తప్పు చేసి అడగలేదనే కదా, చట్టం లేదని నువ్వు చెప్పడం లేదు కదా. ఒకవేళ నువ్వు చట్టాన్ని మార్చావని మాట్లాడితే తప్పు కదా, నీకోసం చట్టాన్ని మారుస్తావా? వాట్ ఆర్ యు టాకింగ్? దిస్ ఆర్ ఆల్ ది ఇష్యూస్ ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ప్రజల తరపున మాట్లాడుతున్నా, ఇది ఒక వ్యక్తికి సంబంధించిందో కొన్ని పార్టీలకు సంబంధించిన విషయం కాదు. ఇది బై అండ్ లార్జ్ సమాజ హితం కోసం నేను చెప్పేది. యాజ్ సీఎంగా ప్రజలందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, తప్పు చేసి ఆ తప్పును ఒప్పు చేయడం కోసం సోషల్ మీడియాలో లేకుంటే వాళ్ళ పేపర్లో పదే పదే ఎదురుదాడి చేస్తే అది రైట్ అయిపోదు, అది చేయొద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరు తీసేశారు, ఎక్కడ తీసేశారు, ఏ చట్టంలో తీసేశారు? చట్టపరంగా ఇచ్చింది కదా, చట్టం ఇచ్చినప్పుడు అసెంబ్లీలో మళ్ళీ చట్టం చేయాలి కదా, చేశారా? ఒకవేళ చేసే నువ్వెవరు చేయడానికి, అది కూడా తప్పే కదా, అది కూడా దాడే కదా. మళ్ళా అంటే సాంప్రదాయాలను పాటించడం అవసరం. అయ్యింది, సిట్ వేసాం, సిట్ విల్ డిసైడ్ ఎవ్రీథింగ్. ఇంకా
నేను ఒకటే చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి దగ్గర సాంప్రదాయాలు కానీ ఏది కానీ ఏ అపచారం చేయకుండా చేయడం నా బాధ్యత. నేను చాలా స్పష్టంగా ఉన్నా, తొందరలోనే ఒక మీటింగ్ కూడా పెడతా ఇంటలెక్చువల్స్ అందరితో. ఈ యొక్క టీటీడీ పవిత్రతను కాపాడడానికి వాళ్ళు ఇంకా ఆలోచనలు ఇస్తే అవి కూడా తీసుకుంటాం. అన్ని విధాల పవిత్రత కాపాడేదానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.